సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పెంపుడు కుక్కలు పిల్లలకు రేబిస్ వ్యాధి రాకుండా ప్రభుత్వం వేసే ఉచిత నివారణ టీకాలు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఈ నెల 6వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పెంపుడు కుక్కలు పిల్లలకు రెబిస్ వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వ పరంగా ఉచితంగా వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ నాగభూషణం బాబు, మచిలీపట్నం ఏరియా పశువుల ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జేవి రమణయ్యలు తెలిపారు. టీకాలు వేయించని కుక్కలు పిల్లలు కరిస్తే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రెబిస్ వ్యాధి బారిన పడి అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రమాదకర రెబిస్ వ్యాధి నుండి బయటపడాలంటే కుక్కలకు పిల్లలకు తప్పనిసరిగా రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్, గంజల రవికుమార్, కొనకల భాను, అఖిలేని విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ మచిలీపట్నం, రేపు అనగా 6వ తారీఖున 45వ డివిజన్లో ఉన్న పశువుల ఆసుపత్రి మచిలీపట్నం ఏరియా పశు వైద్యశాలలో అన్ని కుక్కలకు రెబిస్ వ్యాధి నిరోధక టీకాలు నిర్వహించబడతాయి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రెబిస్ బారిన పడి కుక్కలు చనిపోవడమే కాకుండా ఆ రెబిస్ వ్యాధి సోకిన కుక్కలు కూడాను మనుషులను కలిసి చేసి, ఇతర జంతువులను కలిసి చేసి వాటి మూలంగా అవి కూడాను మృత్యువాత పడుతున్నాయి. మనం ఈ మధ్య పేపర్లో కూడా చూసాము, రెబిస్ వ్యాధిగ్రస్తమైన కుక్క ఇంట్లో పెంపుడు కుక్క నుంచి ఆ వ్యాధి సోకడం వలన ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు మరణించి ఉన్నారు. కనుక ఈ వ్యాధి మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. అలానే పెంపుడు కుక్కల దారులందరూ కూడాను, పెంచే పెట్ ఓనర్స్ అందరూ కూడాను కంపల్సరీగా ఈ వ్యాధి నిరోధక టీకాలు, రేపు జూనోసిస్ డే సందర్భంగా తలపెట్టిన ఈ వ్యాధి నిరోధక టీకాలు ఖచ్చితంగా తమ యొక్క కుక్కలకు. మరి ప్రపంచ జూనోసిస్ దినోత్సవము అంటే జూలై 6న ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటారు. మరి ఈ రోజున, ఆ రోజున జనరల్గా ఏంటంటే మరి జూనోసిస్ డే అంటే జంతు సంక్షేమ దినము, అంటే జూనోటిక్ వ్యాధులు అంటే జంతువుల నుండి మనుషులకి వ్యాధులు రాకుండా అవగాహన కల్పించడం చేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా మనం మరి మన మచిలీపట్నంలో ఉన్నటువంటి పెంపుడు జంతువుల యజమానులందరికీ కూడా అవగాహన కల్పించబడుతుంది. మరి ముఖ్యంగా అట్లాగే ఈ బందరు చుట్టుపక్కల ఉన్నటువంటి సమీప గ్రామాల ప్రజలు కూడా మరి వాళ్ళు పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్కలు, అట్లాగే పెంపుడు పిల్లులు ఇటువంటి మరి హాస్పిటల్కి తీసుకొచ్చినట్లయితే రేపు ఉచితంగా యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అంటే పిచ్చి రేబిస్ వ్యాధి రాకుండా నివారణ టీకాలు చేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని కుక్క కరిచి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, అలాగే పిల్లులు కరిచినా కూడా టీకాలు వేయించకపోతే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవాళ మరి ఆ ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి మనం అందరం కూడా మరి ప్రపంచ జీనోసిస్ దినోత్సవం సందర్భంగా మరి మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు కానీ, బాలశౌరి గారు, ఎంపీ గారిని కానీ అడగంగానే మరి ఉచిత టీకాలు వెయ్యాలి పశువుల హాస్పిటల్లో అని మరి వారిద్దరూ కూడా రవీంద్ర గారు, బాలశౌరి గారు సూచించిన మేరకు రేపొద్దున పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులకు ఉచితంగా మరి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ నారభూషణ బాబు గారు, మచిలీపట్నం పశువుల ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ జేవి రమణయ్య గారుల ఆధ్వర్యంలో మరి ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు మచిలీపట్నం 45వ డివిజన్లోని పశువుల హాస్పిటల్లో టీకాలు వేయడం జరుగుతుంది. ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుంది. కాబట్టి మరి అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి కుక్కలు పిల్లుల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత, పెంపుడు కుక్కలు పిల్లులు ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మన అందరిపై ఉంది. కాబట్టి మనం పెంచుకుంటున్నాం. అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా మరి ఇంట్లో మరి మనకు కూడా ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మన డాక్టర్లు చెప్పినట్టు ఇద్దరు కూడా. ఈ నెల 7వ తేదీన మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ నాయకులు కోరారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి గాను రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వారంలో ఒక రోజు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్ తెలిపారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుండి మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల నుండి స్వయంగా ఆర్జీలను స్వీకరిస్తారన్నారు. గత వారం నిర్వహించిన ప్రజా దర్బార్లో 292 ఆర్జీలు ఉండగా వాటిలో 45 ఆర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన ఆర్జీల్లో అధికంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పాలసీ మ్యాటర్కు సంబంధించినవి ఉన్నాయని గోపిచంద్ తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్ష కార్యదర్శులు ఇలియాస్ పాషా, పిప్పల కాంతారావు, మండల అధ్యక్షులు కుంచ దుర్గాప్రసాద్, నాని పాల్గొన్నారు. 7/7/24 బృందావన టాకీస్ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 8:30 జరుగుతుంది. విజ్ఞప్తులు ఇవ్వాల్సిన వాళ్ళు కొల్లు రవీంద్ర గారి పేరిట దరఖాస్తును స్పష్టంగా తమ ఇబ్బందులు ఏంటి, ఏటిని తొలగించాలి అనే దాని మీద స్పష్టంగా రాసుకుని టోకెన్ నెంబర్లు ఇస్తారు. దాని ప్రకారం ఆయనతో కలిసి 4-5 గంటల పాటు మీ సమస్యలన్నీ విని వాటిని పరిష్కార దిశగా చేస్తారు. ప్రజాదర్బార్ 1లో 292 విజ్ఞప్తులు వచ్చినాయి. వాటిలో 45 లోకల్గా అధికారులతో ఎలక్ట్రిసిటీ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఎంఆర్ హౌస్ దగ్గర చిన్న చిన్నవి కూడా కార్యాలయమే పరిష్కారం చేసింది. సుమారు 137 పెండెన్సీ ఉంది. ఈ 137 ఏంటంటే అనేక చోట్ల అనేక మంది ఉద్యోగాలు కావాలని ఇటువంటి విజ్ఞప్తులు చేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు 2వ విడత ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి మంత్రివర్యులకి అర్జీ రూపంలో వాళ్ళ సమస్యల్ని తీసుకుని వస్తే వాటి పరిష్కార దిశగా పార్టీ కార్యాలయంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు 1వ విడత జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కూడా వచ్చిన సమస్యల మీద పరిష్కారానికి ఏం చేయాలనే చర్యలు కూడా గోపిచంద్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీకు రేషన్ కార్డుల సమస్యలైనా, నిజంగా అర్హులైన వారు కొత్తగా పెన్షన్లు పెట్టుకోవడానికైనా, మీ ఏరియాలో ఉన్న పారిశుద్ధ్య సమస్యల మీద అయినా, రైతులు ముఖ్యంగా చాలామంది ఇన్పుట్ సబ్సిడీ రాక ఇబ్బంది పడే రైతులు కానీ సమస్యలు ఏదైనా సరే ఇక్కడ కార్యాలయంలో 1వ విడత ప్రజా దర్బార్ కార్యక్రమం ఫుల్ సక్సెస్ అయింది. అలాగే 2వ విడత రేపు ఆదివారం 7/7/2024 మరి ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా కొల్లు రవీంద్ర గారు ప్రజా సమస్యల మీద గతంలో మీకు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సాధ్యమైనంత వరకు అన్నీ కూడా సాల్వ్ చేయడానికి సానుకూలంగా ఉన్నారు. మరి ఇప్పుడు రేషన్ కార్డులే కానీ అలాగే మన పెన్షన్లే కానీ రాష్ట్ర పాలసీ కాబట్టి అది రావటంతోనే ఆ ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్పి, అలాగే గోపిచంద్ గారు చెప్పినట్టు చిన్న చిన్న సౌకర్యాలు మటుకు మా కార్యాలయం ద్వారా అన్నీ కూడా సక్రమంగా పనులు అయ్యేటట్టు చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం రైతులకి ధాన్యం డబ్బులు కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది ఇవ్వలేదు. అలాగే మునిగిపోయిన శనక్కాయ చేలు కూడా కనీసం రాసుకున్నారు తప్ప కనీసం సబ్సిడీ కూడా ఇవ్వలేదు వాళ్ళకి. కాబట్టి ముఖ్యంగా ఆ రైతులు కూడా దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ తెలుగుదేశం గత ప్రభుత్వంలో చేసిన అన్యాయాల అక్రమాలు 5 ఏళ్ళు ఏమాత్రం ప్రజలను పట్టించుకోవాలి. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదానం జరిపారు. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకుండలు తెలిపారు. తీర ప్రాంతంలో వెలసినటువంటి కాసులు కురిపించే కల్పవల్లి విజయ కనకదుర్గాదేవి అమ్మవారు ఈ యొక్క పోతేపల్లి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా చల్లగా చూసే తల్లి. మరియు జ్యువెలరీ పార్కు, ఆటో నగర్, వ్యాపారస్తులను, వర్కర్లను అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని,
అమ్మవారి యొక్క అమ్మవారి చెంతకు భక్తులు వచ్చి తమ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి విన్నవించుకుని ఎడల వెంటనే తమ కోరికలను తీర్చే కల్పవల్లి అయినటువంటి ఆ తల్లి అమ్మలుగన్న అమ్మ ఆది పరాశక్తి ముగ్గురు అమ్మలుగన్న మూలపుటమ్మ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అమ్మవారి చెంతకు వచ్చి తమ కోరికలను తీర్చుకున్నటువంటి భక్తులందరికీ కూడా తనకు తోచిన విధంగా ధనా వస్తు రూపేణ పంచదార కానీ మంచినూనె కానీ చింతపండు కానీ రవ్వ కానీ ఇతరత్ర తమకు తోచిన విధంగా అందరూ కూడా చేయూతనిచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి తోడ్పడుతున్నటువంటి భక్తులందరినీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని వారి ఇంటిల్లపాది. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పోర్టు కనెక్టివిటీ, రైలు రోడ్డు మార్గాల ఏర్పాటుకు భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పోర్టు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు, పోర్టు కనెక్టివిటీ, రోడ్డు రైలు మార్గాల ఏర్పాటుకు భూసేకరణ సమస్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు వేగవంతం గావించాలన్నారు. ముఖ్యంగా పోర్టు కనెక్టివిటీ, రైలు రోడ్డు మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో సమస్యలు పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. తదుపరి ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఆర్టీఓ ఎం వాణి, మ్యారీటైమ్ బోర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావు, మెరైన్ డివిజన్ డీఈఈ ఎం శివయ్య, ఏఈ రామకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22వ డివిజన్ ఎస్టీ కాలనీలో టీడీపీ నాయకులు అన్నదానం నిర్వహించారు. హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22వ డివిజన్ ఎస్టీ కాలనీలో టీడీపీ నాయకులు అన్నదానం నిర్వహించారు. మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ మరియు టీడీపీ నాయకుడు మోటమరి బాబా ప్రసాద్ కుమార్తె హరిత జయంతి పురస్కరించుకుని ఆమె స్మారకార్థం ఏర్పాటు చేసిన హరిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 22వ డివిజన్లోని ఎస్టీ కాలనీలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మోటమరి బాబా ప్రసాద్, కార్పొరేటర్ అన్నం ఆనంద్, మాదిరెడ్డి శ్రీను, అజీం తదితరులు పాల్గొన్నారు. అందరికీ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. హరితమ్మ గారు చనిపోవటం మాకందరికీ చాలా బాధాకరం. తక్కువ వయసులోనే ఆమె చనిపోవటం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ ఆమె పేరు మీద హరిత ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు మా చైర్మన్ గారి ద్వారా అన్నీ చేస్తున్నాం. హరితమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని. మోటమరి బాబాగారి పుత్రిక స్వర్గీయ అనిత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ పేద ప్రజలకి అన్నదానం చేయటం చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఆయన ఆ పాప పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరు మచిలీపట్నంలోనే మంచిగా ఆ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన చేతనేంత వరకు అలాగే అందరి సహకారాలతో ఆయన చేస్తాం ఆనందానికి విషయం. ఆమె ఎక్కడున్నా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా. హరిత పుట్టినరోజు సందర్భంగా ఆవిడ జ్ఞాపకార్థం, మరి ఆవిడ అకాల మరణం చెందడం అందరికీ తెలుసు, ఆవిడ జ్ఞాపకార్థం ఈరోజు యానాదుల కాలనీలో దేవుని తోటలో మరి వాళ్ళ పిల్లలందరికి కూడా అట్లాగే పెద్దలకు కూడా మరి వెజిటేబుల్ బిర్యానీ, కుర్మ, పెరుగు చట్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసడం జరిగింది. మరి ఆ రోజు అనుకోకుండా అకాల మరణం చెందినా కూడా ఆ పాప జ్ఞాపకార్థం, హరిత జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తాం జరుగుతుంది. వేసవకాలంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం, అట్లాగే మరి మున్సిపల్ హై స్కూల్స్లో మరి పిల్లలు హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఏర్పాటుకు కృషి చేస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మోపిదేవి జిల్లా పరిషత్ హై స్కూల్లోని విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ను విద్యార్థులకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తే సత్ఫలితాలు వస్తాయని, ఈ అంశంపై ఇటీవల నియోజకవర్గ సమీక్షలో జిల్లా కలెక్టర్తో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హై స్కూల్ ప్లస్ విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఈ అంశాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఉచిత విద్యతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న విద్యార్థుల్ని అభినందించారు. విద్యార్థులు మంచి స్థాయికి చేరుకు బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి జయంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీఎం మల్లికార్జునరావు, పంచాయతీ సర్పంచ్ నందిగా మేరీ, రాణి ఎంపీటీసీ కొమ్ము పవన్, ఉప సర్పంచ్ కోనేరు సుందర్ సింగ్, తహసీల్దార్ మేడపట్టి శ్రీ విద్యా తదితరులు పాల్గొన్నారు.
ఎందుకంటే మీకున్న పరిజ్ఞానం వాళ్ళకు ఉండదు. కార్పొరేట్ విద్యా సంస్థలు చదివే వాళ్ళు ఏంటంటే అందులో ఏసీ గదులు కూడా వచ్చాయి. ఆ ఏసీ గదుల్లో కూర్చుని పాఠ్య పుస్తకాలను వల్లి వేయటం తప్ప సమాజం గురించి తెలిసే అవకాశం మాత్రం ఆ వాళ్ళకు లేదు, మీకు ఉందని చెప్పి మాత్రం మాకు చేస్తాను. ప్రకృతిని మీరు బాగా అధ్యయనం చేస్తారు. ఎక్కడ ఉండి సమాజంలో తారతమ్యాలు తెలుస్తాయి. సమాజంలో విభిన్న కులాలు విభిన్న మతాలతో కలిసి ఎలా సాధనం చేయాలో మీకు అర్థమవుతుంది. అందుకని సమాజం పట్ల ఒక పరిపూర్ణమైన విజ్ఞానంతో మీరు ఉంటారు. ఆ రకంగా మీ ఇక్కడ ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళ రూతిలో కప్పల్లాగా ఉంటారు. వాళ్ళు ఎంతసేపు పాఠ్య గ్రంథాలు ఏముంటుంది, ఏదో పాఠం చదివేసి మార్పు తీస్తే ప్రధానం కాదు కదా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.